కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక లోకం భగ్గుమంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జీఎం కార్యాలయం ఎదుట కార్మిక నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దీక్షలో ఏఐటీయూసీ, సిపిఐ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. అన్ని జీఎం కార్యాలయం ముందు 6 నుండి 12 తేదీ వరకు రిలే నిరాహార దీక్షల్ని చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలోనే బొగ్గు గనులు మొన్నటికి మొన్న 21వ తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా 60 బ్లాకుల్ని వేలం వేయడానికి సన్నాహాలు చేశారు. అందులో మన సింగరేణికి సంబంధించినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ని కూడా అందులో చేర్చడం హేయమైన చర్య. ఇలా సింగరేణిలో ఉన్నటువంటి 4 బ్లాకుల్ని ప్రైవేటైజేషన్ దిశగా ఇలా నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాల వల్ల ఇలా ప్రైవేట్ పరం అయిపోతూ ఉన్నాయి. ఇలా ఒకసారి ప్రైవేట్ పరం అయితే సింగరేణిలో సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఎవరు ఉండేటువంటి పరిస్థితి లేదు. క్రమేణి సింగరేణి ఉద్యోగస్తులు తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఏదైతే MMDR యాక్ట్ 17A(2) ప్రకారంగా ఉన్నటువంటి ఈ సింగరేణి గనులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని, వేలం ద్వారా ప్రక్రియని మానుకోవాలని కోరుతా ఉన్నాం. అదే క్రమంలో కిషన్ రెడ్డి గారు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రిగా కేంద్రంలో కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి వారు ఇమీడియట్గా ఈ బ్లాకుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అదే క్రమంలో గత ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు చెప్పినటువంటి వాటలు కూడా ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా. ఈ బొగ్గు బ్లాకుల్ని మేమైతే అధికారంలోకి వస్తే ప్రైవేట్ పరం చేయమని చెప్పినారు. కానీ మొన్న జూన్ 21 నాడు ఈ వేలం వేస్తూ ఉంటే ఆ వేలానికి స్వాగతం పలిపి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆ కేంద్రం కమిటీ ఉన్నటి సభ్యుల్ని ఆహ్వానించి ఇక్కడనే వేలం పోరాట ప్రక్రియలో పాల్గొన్నారంటే వాళ్ళు 2 నాలుకల ధోరణేందో ఈరోజు బయటపడతా ఉంది. వారికి కూడా ఈ ప్రభుత్వానికి ఈ బొగ్గుల మీద, ఈ కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి లేఖలు రావడం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడం ద్వారా ఈ బొగ్గు గనులు సింగరేణికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని సింగరేణి కాల్స్ వర్కర్స్ ఏటీస్గా డిమాండ్ చేస్తాం.